సర్ప్రైజ్ వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ ఇస్ బజ్ 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 సిద్ధార్థ రావు ఎక్కడ ఉందన్నా మీరే కారణం. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిజిటల్ టీమ్ అండ్ వంశీశేఖర్ గారు. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకుని కురూర్ బాగా కష్టపడ్డాడు, టీం బాగా కష్టపడింది అంటూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరికొద్ది రోజులే, 7 రోజులు, జాతకం ఏంటో తెలుస్తుంది, కొంచెం చూసి రాయండి, మా గురించి నిజం రాయండి. నెక్స్ట్ 7 రోజులు మన జాతకం ఏంటో తెలుస్తుంది అంటున్నారు. అండ్ చాలా చాలా షార్ట్ నోటీస్, వైజాగ్ లో చేయాలా ఎక్కడ చేయాలా పరుగులు పరుగులు పడుతున్నాం. ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి. సో ఫస్ట్ కాల్ నేను మా గురుగారు సత్యానంద్ గారికి చేశాను, వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కాల్ కోన వెంకట్ సార్కి చేశాను. ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 2-3 సార్లు కలవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్. 2-3 టైమ్స్ నాతో నాకు హీరో చెయ్యాలి, వీడిని హీరో అనే కూడా ప్లాన్స్ జరిగాయి. అడిగిన వాడిని, నేను వస్తాను దీపక్, మీ ప్రమోషన్స్ ఎగరగొట్టావు, సినిమా బజ్ చాలా బాగుంది అని. ఆ రోజు మిస్ అయ్యారు. మళ్ళీ ఈ రోజు నిన్న ఈవినింగ్ 5 ఫోన్ చేస్తే హీ వాజ్ హియర్ సార్. హీఈస్ ఎ లెజెండ్ హీఈస్ ఎ జమ్ ఇన్ హిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ త్రినాథరావు సార్, నిన్న ఆఫ్టర్నూన్ కలిశాను, మీరు రావాలి అని ట్రైలర్ చూపించాను, ఐ విల్ డెఫినెట్లీ బి దేర్ నాన్న, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో కిరణ్ అబ్బవరం నన్ను ప్రేమగా నన్ను వెళ్తే బ్రో అని అన్నారు సార్. బ్రో థ్యాంక్ యూ. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలి మన అందరం అని అనుకునే కొన్ని మైండ్స్ లో మేబీ హీ విల్ స్టాండ్ ఫస్ట్. హీ వాంట్స్ సక్సెస్ ఫర్ ఎవ్రీబడి, హీ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో యాజ్ ఎ టీమ్, యాజ్ అన్ ఇండస్ట్రీ. అలా ఆలోచించారు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకుని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి హీఈస్ అట్ ఎ వెరీ హై ప్లేస్ నో, దట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ జర్నీలో ఐ వాంట్ టు బి సమ్వేర్ లైక్ దాట్, ఐ విల్ లుక్ అప్ టు హిమ్. బ్రో మీకు నాకు ఉన్న ఒక కామన్ థింగ్ అంటే మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది 2-3 సార్లు విన్నాను. నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని. సో మేబీ హీ బీ హియర్ ఇస్ వెరీ ఎమోషనల్. అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్, ఇది సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకి పిలుస్తున్నారు మాట్లాడుతున్నారని. అవును నేను ఎక్స్ట్రీమిస్ట్ నే, కానీ ఇప్పుడు కాదేమో అంతా, అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. బట్ ఆలోచనలో ఎక్స్ట్రీమిస్ట్ ని, ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్ గా అయ్యాను నేను అదంతా. అండ్ మా డాడీని చూశారు, ఈజ్ అ వెరీ చైల్డ్ మ్యాన్. సో ఈ సినిమా జరగడానికి మొదటి కారణం ఇట్ ఇస్ పేదాడ నరసింహరావు అండ్ ఫనీ నడపాక గారి ఫ్రెండ్షిప్, దేర్ రిలేషన్షిప్. సార్ 2-2.5 ఇయర్స్ జర్నీని నిజంగా ఒక 20 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. నేను కూడా 2.5 ఇయర్స్ జర్నీని ఈ 2-10 మినిట్స్ లో చెప్పడం ఇంపాసిబుల్. మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్. ఈ కథకి మూల కారణం ఫనీ గారు, అది ముందుకెళ్ళడానికి యశస్వి సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పారో, అబ్బా ఇది నా దగ్గరికి నిజంగా వచ్చిందా, షుడ్ ఐ టేక్ దిస్ ఫార్వర్డ్, నేను అన్న అడిగాను కూడా. మీరు ఎవరికి చెప్పలేదా, ఏ హీరోలకు చెప్పలేదా అంటే అందరికీ చెప్తాను అని అన్నారు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారని అంటే, నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అన్నారు. సరే ఆడిషన్ ఏమైనా చేస్తారని అడిగాను. నో హీ డిడ్ డూ ఆడిషన్, నేను మీకు ఆడిషన్ చేయను, నువ్వు చేస్తున్నావు నేను నమ్ముతున్నాను అంటే, సార్ ఆలోచించుకోండి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్, నాకు ఐ కెన్ ఇన్వెస్ట్ దిస్ మచ్ ఇన్ టు ద ప్రాజెక్ట్, ఇది జరగాలంటే ఇంత. దెన్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ మై డాడ్ అండ్ ఫనీ అన్న విని వెంటనే, మేము కథని ఎంత నమ్మే ఆర్గానిక్ గా, ఆయన అంతే ఆర్గానిక్ గా నమ్మి, నాకు ఒక డౌట్ ఉండదు, ఇస్ దట్ ఫ్రెండ్షిప్ దట్ ఇస్ టర్నింగ్ ఇన్ టు ప్రొడక్షన్. అది మేజర్ రీజన్ అయినప్పటికీ ఆయన కథను అంతే నమ్మారు. లైక్ తన్వి సెడ్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎంతో సపోర్ట్ ఇచ్చారు, 2x టైమ్స్ డబుల్ బడ్జెట్ అయింది. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి హీరోగా సార్ డైరెక్టర్ గా మాట్లాడుతున్నారన్నా, మేమందరం సిద్ధార్థరావు టీమ్ లో అన్నామన్నా, అది ఫనీ అన్న సపోర్ట్. ఈ మాటలు చాలా చాలా చిన్నవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు, చాలా మాట్లాడాలని ఉంది. ఈ సినిమా మా టీం అందరం లేకపోతే జరిగేది కాదు. స్పెషల్ మెన్షన్స్ టు ది డైరెక్షన్ డిపార్ట్మెంట్,
రమణ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చాలా పెద్ద సపోర్ట్ అయినది. హర్ష, రాహుల్, ఆర్కే గారు, వేణు గారు, భార్గవ్, ఇంకా లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హు హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ది టీమ్. టెక్నీషియన్స్ షాన్ సార్ ముందు చేయడం, ఇట్ ఈస్ కొంచెం భయం వేసింది ఫస్ట్లో, బట్ ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. డిసిప్లిన్ ఉండే వ్యక్తుల్ని, ఫోకస్డ్గా ఉండే వ్యక్తుల్ని ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. శ్యామ్ సార్, థ్యాంక్ యూ. మరింత వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూర్ గారికి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. నేను ఎడిట్ సూట్లో కూర్చున్నప్పుడు కానీ, నాకు ఫర్దర్గా కెరియర్ పరంగా మ్యూజిక్, రతన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీస్ బీయింగ్ లైక్ ఎ గుడ్ బ్రదర్. ఎస్, ఎక్కడెక్కడో చిన్న చిన్న డిలేస్ అయ్యాయి అదంతా, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ ద కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ దిస్ మ్యూజిక్ ఆల్బమ్ ఫర్ ద మూవీ ఐఎమ్ యాక్టింగ్ ఇన్. అండ్ అవర్ కొరియోగ్రాఫర్స్ ఈశ్వర్ గారు 5 సాంగ్స్ చేశారు. రోజు ఫ్రెండ్తో ఉన్నట్టుండేది సెట్ మీద, నేను అడిగేవాడిని భయా బాగానే వస్తుందా, మనం ఏమో ఇలా ఉన్నాం ఏంటి అంటే, చాలా కంఫర్టబుల్ గా చాలా బాగా చేశారు. శంకర్ మాస్టర్ తో ఒక సాంగ్ చేయడం జరిగింది. అండ్ ఆర్ లిరిసిస్ బాలాజీ సార్, ఆయన ఎంతో గొప్ప పాటలు రాశారు. ఆయన ఆయన రాసిన పాట ఇప్పటికీ నేను వింటూ ఏడుస్తూ ఉంటాను. లైక్ మై మదర్ సెడ్, ఎక్స్ట్రీమిస్ట్ అందరికీ ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది, అది తెలియడానికి ఒక 6-7 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంటది. ఆ లిరిక్స్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా లోపల తగులుతాయి. అలాంటి లిరిక్స్ ఇచ్చిన సార్ కి థ్యాంక్ యూ, సో మచ్ సార్. అండ్ పూర్ణాచారి గారు, ఆయన ఒక మంచి పాట రాశారు. యశస్వి సార్ బ్రేకప్ సాంగ్ చెలియా చాలు అని రాశారు. ఇక్కడ లేరు పూర్ణ గారు, గారికి థ్యాంక్ యూ. ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మెసేజ్లు ఎక్కువ అయిపోతున్నాయి. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. ఎవరినైనా మర్చిపోతే నిజంగా క్షమించండి. ఇది ఎవ్వరూ లేకపోతే ఇది జరిగేది కాదు. ఎవ్రీబడి గేవ్ బ్లడ్ అండ్ స్వెట్ టు దిస్ సినిమా. సిద్ధార్థ్ రాయ్ గురించి ఆల్రెడీ చాలా బజ్ ఉంది. రేపే రిలీజ్ కి వస్తున్నాము, ఎందుకు చూడాలి? వాట్ ఇస్ సిద్ధార్థ్ రాయ్? హూ ఇస్ సిద్ధార్థ్ రాయ్? ఇంతకు ముందు వరకు నేను ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ అన్నాను. అందరూ మాట్లాడారు. ఐ విల్ టెల్ వై ఐ హావ్ డన్ సిద్ధార్థ్ రాయ్. సిద్ధార్థ్ రాయ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, ఒక జీనియస్. ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి లైఫ్ ని ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ లో బతుకుతుంటాడు. వాడు ఎమోషనల్ ఎలా అయ్యాడు లైఫ్ లో, ఎందుకు అయ్యాడు, లవ్ అనే ఎమోషన్ కి ఎందుకు హుక్ అయ్యాడు, వై డిడ్ యూ ఫాలో ఇన్ లవ్ విత్ ఎ గర్ల్, ఇంతకన్నా ఒక ఆకలితో ఉన్న యాక్టర్ కి ఇలాంటి క్యారెక్టర్ వస్తుందా అనే పాయింట్ నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. కథ విన్న వెంటనే ఏడుపు వచ్చింది. ఎస్, ఐఎమ్ హంగ్రీ టు డూ గ్రేట్ క్యారెక్టర్స్. ఎస్, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, బట్ హూ విల్ గివ్ మీ దట్ క్యారెక్టర్? ఐ గాట్ దట్ క్యారెక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను నమ్మి, ఆడిషన్ కూడా చేయకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్న యశస్వి సార్ కి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, వెరీ మచ్. ఎప్పుడు కూడా నన్ను డౌట్ చేయలేదు. అండ్ ఈ రోజుకి కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు, హిజ్ ఎమోషనల్ జర్నీ ఇస్ వెరీ ట్రూ. ఆయనది ఎంత ఎమోషన్ ఉందో మా అందరిది కూడా అంతే ఉంది, బట్ ఆయన కొంచెం ఎక్కువే. సో మా తర్వాత చెప్తాం.